అందరికి నమస్కారం నేను మికిన్ వర్మ మనం చరిత్రలో ఏ ఒక అధ్యాయాన్ని చూసినా ఇలిమునాటి అనే ఒక పదజాలాన్ని మనం ఎక్కువగా చూస్తుంటుంటాం అసలు ఇలిమునాటి అంటే ఏంటి వాటి యొక్క చరిత్ర ఏంటి ఇలిమినాటిని ఎక్కువగా మనం ప్రతి ఒక్క ఈ మోడర్న్ సెంచరీలో మనం ఎక్కువగా ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం అనే విషయాన్ని మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం అయితే పదిహేడు వందల లో జర్మనీలో ఒక ఐడియాలజీ మరియు నాలెడ్జ్ మరియు రిలీజియన్ మరియు ఈ యొక్క ఫ్రీడమ్ హ్యూమన్ రైట్స్ అనేవి ఆ సమయంలో పోటీగా చర్చెస్ కి వ్యతిరేకంగా ఉంటున్నాయి ఆ సమయంలో ఎక్కువగా కేథలిక్ చర్చెస్ అనేవి ప్రజా పాలనలో ఎక్కువగా వేలు పెడుతుంటుండేవి అయితే ఇలాగా ప్రజా పాలనలో ఎక్కువగా వేలు పెట్టడం వల్ల ఇలాగా చర్చెస్ అనేవి ప్రజా పాలనలో వేలు పెట్టకూడదని ఈ యొక్క చర్చెస్ ఈ యొక్క రిలీజన్ అనేది అంతే కాకుండా ఈ యొక్క పాలిటిక్స్ అనేది విడిగా ఉండాలని ఆ సమయంలో చాలా మంది ఎక్కువగా వాళ్ళ అభిప్రాయం తెలిపారు ఆ సమయంలో ఆడమ్ రిషప్ అనే ఒక వ్యక్తి ఒక సీక్రెట్ సొసైటీని తయారు చేసి తను ఈ యొక్క చర్చ్ యొక్క ఐడియాస్ అనేవి వేరేగా ఉండాలని చెప్పి ఈ యొక్క సొసైటీ యొక్క ఐడియాలజీ వేరేగా ఉండాలని చెప్పి తను ఈ యొక్క ఎలిమినాటి అనే సీక్రెట్ సొసైటీని తయారు చేశారు అయితే ఆ సమయంలో ఈ యొక్క హార్స్ మ్యాన్ మోడల్ అనే ప్రక్రియని తను వాడుతూ పురాతన సమయంలో ఉండే ఈ యొక్క ఫ్రీమెన్స్ని ఎక్కువగా తన సొసైటీ నుంచి జాయిన్ అవుతూ అంతేకాకుండా వాళ్ళ యొక్క ఐడియాలజీని తను ఫాలో అవుతూ ఈ యొక్క డబ్బు ఉన్న వాళ్ళని అంతేకాకుండా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళని ఈ యొక్క సీక్రెట్ సొసైటీలో జాయిన్ చేసుకుంటూ రిక్రూట్ చేసుకుంటూ ఉండేవాడు అయితే తనకి తన్నే ఎక్కువగా స్పార్కియస్ అని తను పిలుస్తుంటుండేవారు అయితే ఆ సమయంలో మొట్టమొదటిసారిగా జాయిన్ అయిన ఈ యొక్క సీక్రెట్ సొసైటీలో ఉన్న జనాల్ని కౌన్సిల్ కింద తయారు చేసి కొత్త మెంబర్స్ని రిక్రూట్ చేయడం లాంటి వాళ్ళని మొదలుపెట్టారు అయితే ఆ సమయంలో పదిహేడు వందల ఎనభై నాలుగుకి వచ్చేటప్పటికి ఈ యొక్క ఇలిమినాటి సంస్థలో ఆరు వందలు పైగా జనాలు మెంబర్స్ కింద ఉన్నారు అయితే ఈ యొక్క జనాలు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్సర్స్ అంతేకాకుండా స్కాలర్స్ మరియు పొలిటీషియన్స్గా ఎక్కువగా చలామణి అవుతుండవారు అదే సమయంలో అమెరికా ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేయడం అంతేకాకుండా ఇలాగ యూరోపియా కూడా ఇలాగ జరిగే అవకాశం ఉండడం లాంటివి ఎక్కువగా కాస్త గమనార్థకంగా ఉండేవి ఇలాగ జనాల సంఖ్య పెరగడంతో ఎలిమినార్టీ అనే సంస్థ సీక్రెట్గా ఉండకుండా బయట జనాలకు కూడా ఈ యొక్క ఎలిమినార్టీ గురించి తెలిసింది అయితే ఈ యొక్క ఆలోచన విధానం చర్చ్కి కాస్త వ్యతిరేకంగా ఉండడం అంతేకాకుండా ఈ యొక్క ఐడియాలజీ గవర్నమెంట్ అనేది ఈ యొక్క రిలీజియస్ బిలీవ్స్ అనేవి ఉండకుండా డిఫరెంట్ బాడీస్ కింద ఉండాలి అనే ఈ యొక్క ఆలోచన విధానం చాలామందికి ఆ సమయంలో నచ్చలేదు అంతేకాకుండా ఇలాగా గవర్నమెంట్లో ఈ యొక్క ఇల్లు సంస్థలో మెంబర్ స్థానాల్లోకి వెళ్ళడం అంతేకాకుండా యొక్క ఒక సంస్థ గవర్నమెంట్లో ఎక్కువ పొజిషన్స్ని పవర్ఫుల్ పొజిషన్స్ని తీసుకుంటే ఇలాగా ఎక్కువ వ్యతిరేకత వస్తుందని చెప్పి ఆ సమయంలో పదిహేడు వందల ఎనభై నాలుగులో డ్యూక్ క్యారీ అనే వ్యక్తి ఇలాగా సీక్రెట్ సంస్థలని నలభకూడదని అంతేకాకుండా ఇలాగా ఈ యొక్క సంస్థలు అనేవి కనబడకూడదు అని చెప్పి ఈ యొక్క సంస్థలు ఉండకుండా అంతేకాకుండా పబ్లిక్గా ఇలాగా సీక్రెట్ సంస్థలు పెట్టకూడదని బయటికి తెలిపారు అయితే ఈ యొక్క ఇలాగా సీక్రెట్ సంస్థలు ఉండకూడదని తెలపడంతో తొమ్మిది సంవత్సరాల్లో ఈ యొక్క ఇలిమినార్టీ సంస్థలో జనాలు కనుమారు కావడం అంతేకాకుండా వీటి యొక్క రికార్డ్స్ని జాగ్రత్తగా ఫౌండింగ్ మెంబర్స్ యొక్క రికార్డ్స్ని మరియు ఫౌండర్స్ని ఈ యొక్క దేశం నుంచి బయటికి పంపించడం అంతేకాకుండా ఇలాగ సంస్థలో జనాలు కనుమారు కావడం అంతేకాకుండా సంస్థ ఉన్నట్టే ఎవిడెన్స్లు అనేవి మాయమైపాయి దీంతో ఇది నాటి హిస్టరీ అనేది పూర్తిగా ఆ సమయంలో బ్రెవేరియన్ గవర్నమెంట్ రికార్డుల్లో తప్ప ఇంకా బయట ఎక్కడా కనబడలేదు కాకపోతే ఈ యొక్క ఐడియాలజీ అనేది చర్చెస్ గవర్నమెంట్కి ఏ యొక్క కంట్రోల్ ఉండకూడదని చెప్పి ఉండే యొక్క స్పెషల్ ఐడియాలజీ ఈ యొక్క రిలీజన్ మరియు ఈ యొక్క పవర్ అనేది కలిసి ఉండకూడదు ఉండే ఈ యొక్క ఐడియాలజీ అనేది కరెక్ట్గా ఆ సమయంలో ఫ్రీడమ్ స్ట్రగల్ ప్రతి ఒక్క దేశం యొక్క ఫ్రీడమ్ కోసం ఫైట్ చేయాల సమయంలో రావడంతో చాలామంది ఇప్పటికీ ఈ యొక్క సీక్రెట్ సొసైటీ ఇప్పటికీ ఉందని ఎక్కువగా ఈ యొక్క ఫ్రీడమ్ స్ట్రగల్స్లో కూడా ఈ యొక్క ఇరునాటి సంస్థ మెంబర్స్ ఇలాగా వాళ్ళ యొక్క ధనం మరియు వాళ్ళ యొక్క పవర్ వాళ్ళ ఎడ్యుకేషన్ స్కాలర్స్ మరియు ఎంటర్టైన్మెంట్తో ఇలాగా గవర్నమెంట్లోనే ఉంటూ ఈ యొక్క వన్ మ్యాన్ సొసైటీ కింద పనిచేస్తూ ఇలాగ ప్రపంచం అంతటిని తెలియకుండా సీక్రెట్గా శాసిస్తుందని చాలామంది ఆ సమయం నుంచి ఇప్పటి వరకు నమ్ముతున్నారని చెప్పచ్చు అయితే ఎక్కువగా ఈ యొక్క సీక్రెట్ సంస్థ ఎక్కువగా మ్యానిపులేట్ చేయడానికి అంతేకాకుండా కొత్త మెంబర్స్ని రిక్రూట్ చేస్తూ ఇలాగా వ్యాప్తాన్ని కంట్రోల్ చేస్తుందని ఇప్పటి వరకు ఏ యొక్క చిన్న విషయం జరిగినా ఈ యొక్క లిమ్నాటి పేరు అనేది మనం ఎక్కువగా గమనార్థకంగా మనం చూస్తుంటూ ఉంటాం ఇప్పటికీ ఎవరైనా సడన్గా సెలబ్రిటీ అయిపోయినా సడన్గా పొలిటీషియన్ అయిపోయినా సడన్గా ఏ యొక్క ఇబ్బంది వచ్చినా ఈ యొక్క ఇల్మినాటి సంస్థే ఇదంతా చేస్తుందని ఈ యొక్క పుక్కారు ఎక్కువగా మనం ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది అయితే ఇల్మినోటీ ఐడియాలజీ వేరే ఉన్న జనాలు పుక్కారులు మాత్రం ఇలాగా ముందుకు వెళ్తూనే ఉంది ఎప్పటి నుంచో ఈ యొక్క సంస్థ అడుగుజాళ్ళు ఇప్పటి వరకు కనబడకపోయినా ఇలాగా సీక్రెట్గా సంస్థ మన అందరినీ శాసిస్తుందని ఎవరైనా కొత్త సెలబ్రిటీ వచ్చినా కొత్త పేరు మనం వచ్చినా ఇతని ఎలిమినార్టీ మెంబరే అనే విషయాన్ని మనం ఎక్కువగా మన వార్తల్లోని మన యొక్క సోషల్ మీడియాలో చూస్తుంటుంటాం అయితే మీరు ఇలాగా సీక్రెట్ సంస్థ మనం ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తుందా ఇలాగా పవర్లో ఉన్న వాళ్ళే ఇలాగ మన దేశాన్ని కంట్రోల్ చేస్తున్నారు అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా లేకపోతే ఇమ్యూనిటీ అనేది నిజంగా ఉంది అని మీరు అనుకుంటే మీ యొక్క అభిప్రాయాన్ని అనుభూతిని మీ యొక్క కమెంట్ సెక్షన్లో కలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ప్రెస్ చేయడం మాత్రం మరుకాను నేను మీ కిరణ్ వర్మ తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం